ఆకాశవాణి విజయవాడ కేంద్రం సజీవ స్వరాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వందా కనకలింగేశ్వరరావు గారు గానం చేసిన రంగస్థల పద్యాలు వింటారు. గయోపాఖ్యాన నాటకం అందరికీ తెలుసు. గయోపాఖ్యానంలో శ్రీకృష్ణ పాత్ర లోక భీకర దుర్వార సంగ్రామాంతరమున శిరఛేదమున నుంచి శిక్షించడే గాని రక్షించడేచండి. ఆ పాపాత్ముని సంరక్షణం బాచరింపుమని నీవెట్లు చెప్పుతుంటివి? అయినా అట్టి తేజశాలి గావ నా తరమా చెల్లెలా. రాజసూయంబు చేసిన రాజుగాను నేను, రాజసూయంబు చేసిన రాజుగాను, చెన్నటి దైత్యుల దంపిన జట్టిగాను, పాలలోచను గెలిచిన బంటగాను, వారి కవంగ నేనెంత వాడ అబలా. ఏమి నీ పక్షపాత బుద్ధి? ఎంత దురాచార వర్తనుండైనను నీ ప్రాణేశ్వరుడే నిరపరాధిగాను, మేమే అపరాధులముగాను నీ బుద్ధికి తోచుతున్నది కాబో. అవును సుభద్ర, తప్పు నీ మగనది కాదు, నాదే. ఏలననా నీ నాథునకు నేను మేనమరందినై ఉదయంబు నొందుట ఒక్క తప్పు. అన్నయానతి ద్రోసి ఆ మహాత్మునకు నిన్ను ద్వాహమునరించుట ఒక్క తప్పు. చిన్ననాటను గోలే చెలిమిమై వారికి ఉపకారములు చేయుట ఒక్క తప్పు. గర్వితమతి వారు కవించు దౌశ్యంబు ఒప్పరికించుట ఒక్క తప్పు. ఒప్పులేమేము చేయుట ఒక్క తప్పు. తప్పు చేయకయుంటయే గొప్ప తప్పు. అన్ని తప్పులు మాయందే ఉన్నవ బల తలచి చూడంగ పార్థుని ఎందు తప్పుగలదా. కళ్యాణి, నిన్ననవలసిన పని లేదు. నీ స్త్రీ బుద్ధి అల్పతయే దీనికి కారణము. ఈ స్త్రీలు వంత యొకింతలేనటులా బాల్యము నుండి పుట్టినింటి వారు ఎంతటి భాగ్యమిచ్చిన ఏ క్రియ చూచిన గాని ఈ కాంతకు సుంతయు ప్రేమముండదిగ సోదరులాదిగ బంధుకోటిపై ఈ కాంతలు మధ్య వచ్చిన మగండని నన్పడి సత్తురెంతయు సార చీరలు నగలును చాలగొనుకు పుట్టినిళ్ళు గుళ్ళలు చేసిపోయి సతులు తుదకు మగని పక్షన చేరి ఎదుర గుదురు మగనిపై కూర్మి అధికంబు మగువకెపుడు.